వీళ్ళంతా ఎవరు? ఒక్కసారి చూడండి స్క్రీన్ పైన, వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరికీ ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటి ఆ పాయింట్? వీళ్ళందరికీ ఒక కామన్ పాయింట్ ఉంది, రైట్? ఏంటది? చాట్ బాక్స్ లో రాయండి, వాట్ ఇస్ ద కామన్? మీకు వీళ్ళలో అందరి నేమ్స్ తెలుసా? ఇందులో ఉన్న వాళ్ళందరి నేమ్స్ మీకు తెలుసా? రాయండి. హలో, గ్రేట్ గ్రేట్ గ్రేట్, సూపర్. ఆంజనేయులు తెలుసు అంటే సరిపోదు, రాయండి. ఎవరి పేరు మీకు తెలీదు? ఓకే, మ్యాక్సిమం అందరి పేర్లు చెప్తున్నారు కదా, గ్రేట్. ఇందులో మీకు ఎవరైనా అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? మీకు నచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరున్నారు? మీకు నచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరున్నారు ఇందులో? రైట్, కిరణ్ బేడి, అమ్రపాలి అండ్ సింధూరి అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్, వావ్, స్వేరో కదా. ఎవరికి మన కేమ్కా తెలీదా? శంకరం తెలీదా? శంకరం గారు తెలీదా? ఉమేష్ చంద్ర ఐపీఎస్ తెలుసా? ఉమేష్ చంద్ర ఐపీఎస్, అశోక్ కేమ్కా. ఇంకా ఇక్కడ మిగిలిన వాళ్ళు కూడా ఎవరున్నారో చెప్పుకోవాలి. మితా సబర్వాల్, ఉమేష్ చంద్ర స్టాచ్యూ, వావ్, గుడ్. ఎస్, ఆంజనేయులు, సూపర్. చంద్రకళ, రైట్. చంద్రకళ ఎక్కడ? కరీంనగర్ నుండి కదా. చంద్రకళ గారు కరీంనగర్ నుండి, రైట్. వీళ్ళందరికీ ఒక కామన్ పాయింట్ ఉందండి, కానీ వాళ్ళందరూ ఒకే పొజిషన్లో ఉన్నారా? ఒకే పొజిషన్లో లేరు కదా. అంటే అందరూ ఐఏఎస్లేనా? కాదు. అందరూ ఐపీఎస్లేనా? కాదు. ఓకే, ఇందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క నేపథ్యం. ఐఏఎస్లు ఐపీఎస్లు మిక్స్ అయి ఉన్నారు, ఇంకా ఐఆర్ఎస్లు కూడా ఉన్నారు మనకి, రైట్. అయితే వాళ్ళు అందులోనే లేరు, వాళ్ళు వాళ్ళ సర్వీస్ను దాటి అంతకంటే మించి షైన్ అయ్యారు. వాళ్ళు అందులో నుండి బయటకు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కేజ్రీవాల్ తీసుకోండి, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ సర్వ్ చేశాడు, తర్వాత సొసైటీలోకి, పబ్లిక్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయ్యి సీఎం కూడా అయ్యాడు. ఒక అజిత్ జోగి ఐఏఎస్ నుండి సీఎం కూడా అయ్యాడు ఛత్తీస్గఢ్కి. ఇక్కడ చూడండి, ఒక ఐఏఎస్ అంటే కేవలం ఐఏఎస్ వరకే ఆగిపోదు లైఫ్ అనేది. ఐఏఎస్ ప్రిపరేషన్ అయ్యాము, ఐపీఎస్ అయ్యాము అంటే ఇది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. మీరు ఎంత యాక్టివిజంతో ఉంటే అంత యాక్టివిజంతో మీరు అంత బాగా షైన్ అవ్వచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేశారు. ఇక్కడ మనకు ఉమేష్ చంద్ర ఫస్ట్ ఉన్నాడు కదా, ఉమేష్ చంద్ర, రైట్. హి సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ కదా. తర్వాత ఈయన శంకరన్ గారండి, మీకు కనిపిస్తున్నాడా శంకరన్? యా, ప్రంజల్ పాటిల్, రైట్. ప్రంజల్ పాటిల్ ఇస్ ఆల్సో దేర్. సి, శంకరన్ గారు లైఫ్ మొత్తాన్ని ప్రజల కోసం, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి రిటైర్మెంట్ అయ్యాక కూడా తన శాలరీని పేదవాళ్ళకి సపోర్ట్ కోసం వినియోగించేవారు. ఇక మీకు అశోక్ కేమ్కా గురించి, కేమ్కా గారి గురించి తెలిసే ఉంటుంది, ఎన్ని ట్రాన్స్ఫర్లు అయ్యాయో, ఎంత తన సర్వీస్లో, యా, సర్వీస్ సంవత్సరాల కంటే డబుల్ ట్రాన్స్ఫర్లు అయ్యాయండి. ఓకే, తర్వాత దుర్గాశక్తి నాగ్పాల్, స్మితా సబర్వాల్, చంద్రకళ, చంద్రకళ గారు, రైట్. యా, రంజల్ పాటిల్ బ్లైండ్ నుండి ఐఏఎస్ అయిపోయి ఇప్పుడు ఒక జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తుంది. అంటే చూడండి, మనకు అన్ని అవయవాలు సరిగ్గా ఉండి కూడా మనం ఏదో ఒక వంక, ఏదో ఒక కారణాన్ని చూపిస్తుంటాం. నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఏదో చిన్న జై ఏదో ఒకటి చేసుకొని బతికేస్తా అనుకుంటూ ఉంటాం. మరి ఆమె పరిస్థితి ఏంటండి? ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాలని, ఎంత కష్టాన్ని అనుభవించాలి ఆమె అంత స్థాయికి వెళ్ళాలనుకుంటే? అయినా కానీ ఆమె డేర్ చేసి, కష్టపడి, పోరాటం చేసి, బుక్స్ లేకుంటే బ్రెయిలీలో సమకూర్చుకొని, ఇలాంటి వాళ్ళు నిజంగా నిజమైన హీరోలు. మనము యా తెర మీద కనిపించే హీరోలను చూసి చొక్కాలు దించుకుంటూ ఉంటాం కదా, వాళ్ళు కాదండి నిజమైన హీరోలు. ఎస్, మన చుట్టూ ఉంటారు, మన మధ్యలో ఉంటారు, మనం వాళ్ళని గుర్తించట్లేదు, మనం ఎక్కడో చూస్తూ ఉంటాం, రైట్.
ఇక్కడ చూడండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఓకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మన యొక్క బడుగు బలహీన వర్గాల నుండి వచ్చి అదే బడుగు బలహీన వర్గాలకి మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు తన ఐపీఎస్ అయినప్పటికీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్ అయిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు తీసుకొని తనదంటూ ఒక ముద్ర వేశాడు. నిరుపేద కుటుంబాల నుండి ఉన్న విద్యార్థులని ఎవరెస్ట్ ఎక్కించాడు, ఎవరెస్ట్ మీద భారతీయ జెండా ఎగిరేలాగా చేశాడు ఒక మూల నివాసుల ద్వారా. అటువంటి వ్యక్తులు నిజమైన హీరోలండి కదా. మనం కూడా ఆ నిజమైన హీరోల్లో ఒకరు కావాలి. కేవలం ఐఏఎస్ కొట్టడంతో ఆగిపోకూడదు. నేను బియాండ్ ఐఏఎస్ అంటే ఐఏఎస్ కు మించి అంటే ఏంటి, ఇది ఈ యాక్టివిజం కావాలి. కేవలం ఐఏఎస్ నా లైఫ్, ఐఏఎస్ నా డ్రీమ్ అంటారు కదా, ఐఏఎస్ మీ గోల్ కాకూడదండి. ఐఏఎస్ అనేది మీ గోల్ రీచ్ కావడానికి ఒక వాహకం కావాలి, ఒక మీడియం కావాలి. ఐఏఎస్ అనేది ఒక మీడియం కావాలి మీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తీసుకోండి, తను సొసైటీలో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఐపీఎస్ అనే లేక ఐఏఎస్ కోసం ట్రై చేస్తారు. తనకు ఐఏఎస్ రాకపోయినా కానీ ఐపీఎస్ ద్వారా ఆ యొక్క తన యొక్క గోల్ కోసం కృషి చేస్తూనే ఉన్నాడు కదా. అలాగే మీరు కేవలం ఐఏఎస్ వస్తే చాలు అయిపోయింది లైఫ్ అంతేనా, కాదు, బియాండ్ ఐఏఎస్, ఐఏఎస్ కు మించి మీరు చేంజ్ కావాలండి. రైట్, ఇక్కడ కిరణ్ బేడి గారిని చూడండి లాస్ట్ లో కదా. ఇప్పుడు గవర్నర్ పుదుచ్చేరికి కదా, రైట్, ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్. ఫస్ట్ అడుగు వేయడం చాలా కష్టం అండి, గుర్తుంచుకోండి. ఏదైనా అడవిలోకి కానీ మీరు ఎప్పుడైనా ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో ఉంటే మీరు జంగిల్లోకి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు పొదలు ఉన్నప్పుడు ఫస్ట్ వెళ్ళేవారిది ఎంత కష్టంగా ఉంటుంది. వాళ్ళు రహదారి నిర్మించుకుంటూ వెళ్తారు, వెనుకొచ్చే వాళ్ళు స్ట్రెయిట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అటువంటి ఫస్ట్ స్టెప్ తీసుకోవడం చాలా కష్టం అండి. ముందున్న వాళ్ళే ఫేస్ చేయాలి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా. అలా ఫేస్ చేసి వచ్చిన కిరణ్ బేడి గారు మనకి యా రావడమే కాదు, ఫస్ట్ ఉమెన్ కావడమే గొప్ప కాదు, అయిన తర్వాత తన మార్క్ వేశారు. ఆ తర్వాత ఎంతో మంది మహిళలు ఐపీఎస్లు అయ్యారు. ఇప్పటికి మనం కిరణ్ బేడిని ఎందుకు చెప్పుకుంటున్నామంటే కేవలం ఫస్ట్ ఉమెన్ అనే అయినందుకే కాదు, ఆమె చేపట్టిన అనేక రీఫార్మ్స్, తీహార్ జైల్లో కావచ్చు, బయట కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయంలో ఆమె తీసుకున్న ఇనిషియేటివ్స్, రీఫార్మ్స్, అవి ఈ రోజున ఆమెను మన ముందు ఇంకా షైనింగ్ అవుతూనే ఉండేలా చేస్తున్నాయి. కేవలం ఐఏఎస్ ఐపీఎస్ కొట్టాను అయిపోయింది అది కాదండి. ఓకే, మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ అరుణారాయ్ని చూడండి, అరుణారాయ్ గారిని చూడండి. తను యా ఐఏఎస్ అయినప్పటికీ తనకు ఇంకా ఎక్కువ డైరెక్ట్ ప్రజల మధ్యకి వెళ్ళి ప్రభుత్వానికి. ఇప్పుడు మనకు ఐఏఎస్ అయితే టేబుల్కు ఇటువైపు కూర్చుంటాం కదా, ఐఏఎస్ కాకుండా రిజైన్ చేసి టేబుల్కు మళ్ళీ అటువైపు కూర్చోవడం అంటే ప్రజలతో కూర్చోవడం, అంటే ప్రజల పక్షాన నిలబడడం. అందుకోసం ఎన్జిఓను స్టార్ట్ చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రావడానికి వెనుక కూడా ఎంతో కృషి చేశారు. ఇప్పటికీ ప్రజలకు కావలసిన అనేక మంచి చట్టాలు చేయడానికి వెనుక కావలసిన ఇన్పుట్స్ ఇస్తున్నారు. ప్రభుత్వ విధానాలకే ఆమె మార్గదర్శనం చేస్తున్నారు. అది ఒక ఐఏఎస్ నిజంగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఉండే చొరవ, ఉండే డెడికేషన్. అది ఊరికే రాదండి, మీ ప్రిపరేషన్ టైంలో నుండే వస్తుంది. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు, మీరు చదివేటప్పుడే మీకు ఆ ఓపిక వస్తుంది. ఓకే, ఆ ఆలోచనలు వస్తాయి, ఆ ఇన్నోవేషన్ వస్తుంది, ప్రజల కోసం ఏమైనా చేయాలనే తపన వస్తుంది. ఇదంతా కూడా మనకు ప్రిపరేషన్లోనే వస్తుందండి. ఆ తర్వాత ఇంకా కావలసిన క్వాలిటీస్ వాళ్ళు ట్రైనింగ్లో యాడ్ చేస్తారు. ఇంకా చూడండి, మీరు ఆకాశమే అద్దు, ఎంతంటంత ఎదగొచ్చు, ఎంతంటంత సర్వీస్ చేయొచ్చు. మీరు అనుకున్న భావాలు, మీరు అనుకున్న ఆలోచనలు, ఆశయాలు అన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంకా మన తెలుగు వాళ్ళు ఇక్కడ మనకు చందన దీప్తి గారు ఉన్నారు ఐపీఎస్, తర్వాత సింధూరి అమ్రపాలి గారు, తర్వాత ఆకురాతి పల్లవి గారు. ఇంకా ఆకురాతి పల్లవి గారు అయితే తెలుగు మీడియంలో రాసి ఓకే బిలో 50 ర్యాంక్ వచ్చింది కదా. ఎస్, విల్ సీ దెమ్ ఆల్. ఎస్, మన నరహరి పరికి పనుల నరహరి గారు కూడా మధ్యప్రదేశ్లో
ఉన్నారు ఆలయ ఫౌండేషన్ తరపున, వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా. అంటే మీకు ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నప్పటికీ కొందరి పేర్లే లైమ్ లైట్ లోకి వస్తాయి, కొందరి ప్రజల జీవితాల్లో నిలిచిపోతూ ఉంటారు, గుర్తు చేసుకుంటూ ఉంటారండి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరిని మనం ఇక్కడ అకామిడేట్ చేయలేకపోవచ్చు. మనం రోజు కొందరి గురించి తెలుసుకుందాం, ఓకేనా? వాళ్ళ స్ఫూర్తిని మనం నింపుకుందాం, వాళ్ళ స్ఫూర్తితో చదువుదాం, ఒక ఆశయంతో చదువుదాం. ఐఏఎస్ అనేది కేవలం ఒక ఎగ్జాము, ఐఏఎస్ వస్తే చాలు, ఏదో సెలబ్రిటీ హోదా, ఇందుకోసం కాదు. సొసైటీలో మీకంటూ కొన్ని లక్ష్యాలు ఉండాలి, పర్సనల్ లక్ష్యాలు ఉండాలి. వ్యక్తిగతంగా నేను సొసైటీలో ఈ మార్పు చూడాలనుకుంటున్నాను, అలా లక్ష్యాలు నిర్ణయించుకొని రండి. అప్పుడు మీకు విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. జెన్యున్గా కష్టపడండి, అప్పుడు డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వడమే కాదు, ఆ సక్సెస్కి సార్థకత ఉంటుంది. ఐఏఎస్ అయిపోగానే సక్సెస్ రాగానే సార్థకత రాదండి. ఇంకా మీరు సొసైటీలో ఒరిజినల్గా వర్క్ చేసినప్పుడు సార్థకత వస్తుంది. మీ ద్వారా 10 మంది బడుగు బలహీన వర్గాల పిల్లల్లో, తల్లిదండ్రుల్లో, పెద్దవాళ్ళల్లో ఆ చిరునవ్వులు విరబూయాలి, అప్పుడు మీ యొక్క ఐఏఎస్కు సార్థకత వస్తుంది. రైట్, చలో 1 మినిట్ తెలుసుకోవాలండి. మీరు మంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరున్నారు వాళ్ళ గురించి తెలుసుకోవాలి. ఎవరు ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అవుతున్నారు, ఎవరు ఎన్నిసార్లు సస్పెండ్ అవుతున్నారు, ఎన్నిసార్లు వాళ్ళు సొసైటీలో ఇబ్బందులు అవుతున్నా ఫేస్ చేస్తున్నారు, కరప్షన్తో ఎక్కడ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత పర్సనల్ లాస్ గురవుతున్నారు. చూడండి, ఐఏఎస్ అనేది ఒక రోజు సైడ్, ఒక అద్భుతమైన సెలబ్రిటీ సైడే చూస్తూ ఉంటారు. మీరు చాలా చాలా రియల్ ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒకసారి ఐఏఎస్ వచ్చాక. చలో, ఎస్, మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి తెలుసుకోండి. మీకు ఎంత అంటే అంత ఎనర్జీ వస్తుంది, ఎంత అంటే అంత ఎనర్జీ వస్తుంది. అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం, ఓకే, అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన అవకాశాలు, సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఆ అవకాశాలని మిగిలిన తన వర్గం, మిగిలిన బడుగు బలహీన వర్గాలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నిరంతరం పరితపిస్తున్న ఒక ఐపీఎస్ అధికారి, జెన్యున్గా మనస్ఫూర్తిగా సొసైటీ బాగు కోసం పనిచేస్తున్న ఇటువంటి అధికారులను మనం 100 మందిని తయారు చేసుకోవాలండి, 1000 మందిని తయారు చేసుకోవాలి. అప్పుడే ఈ 1 కోట్ల మంది జీవితాలు ఆనందమయమవుతాయి కదా. రైట్, జై స్వేరో. ఈ తను మామూలుగా ఒక విద్యార్థిలాగా మీలాగే స్టార్ట్ చేశాడు జర్నీ. తను ఐపీఎస్ అయ్యాక కూడా మామూలుగా అందరూ ఐపీఎస్ ఆఫీసర్ లాగే లైఫ్ లీడ్ చేయొచ్చు, ఎందుకు మరి ఇంత చొరవ తీసుకున్నాడు? అక్కడే పర్సనల్ ఇంట్రెస్ట్, అక్కడే వ్యక్తిగత ఆ బర్నింగ్ డిజైర్ అనేది కనిపిస్తుందండి. ఓకే, రైట్, సల్యూట్ టు స్వేరోస్, సల్యూట్ టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. చూడండి, ఇక్కడ సింధూరి, కర్ణాటకలోకి వెళ్ళాక కూడా, కర్ణాటక క్యాడర్కి వచ్చాక, ఎస్, కర్ణాటకలో చూడండి, ఈ హెడ్లైన్స్ చూస్తే మీకు తెలుస్తుంది తను ఎంత యాక్టివ్గా ప్రజల పక్షాన ఉన్నారో, ప్రభుత్వం పక్షాన ఉన్నారో. మామూలుగా ఎవరైతే ఏం చేస్తారండి, ఐఏఎస్ రాగానే మినిస్టర్ ఏం చెప్తే అది వినడం, ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది వినడం, ఇది కాదు. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించకపోవడం. పొలిటికల్ బాస్ ఉండొచ్చు కాక, ప్రజాస్వామ్యం అంటే, ప్రజాస్వామ్యం అంటే ఖచ్చితంగా జస్ట్ పొలిటికల్ బాస్ చెప్పినట్టే వినాలి, కానీ ఆ పొలిటికల్ బాస్ కూడా తప్పు చేసినప్పుడు ఏం చెయ్యాలి? ఎస్, అవసరమైతే ఆ పొలిటికల్ బాస్ చేస్తున్న తప్పును కూడా గుర్తించి వేలెత్తి చూపించగలగాలి. సొసైటీ మంచి కోసం, రాజ్యాంగ స్ఫూర్తి కోసం పనిచేయాలి అనే ఒక కొత్త తరహా తత్వాన్ని ఈ నూతన లేటెస్ట్ జనరేషన్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మనకు చూపిస్తున్నారు. వీళ్ళు మనకు ఆదర్శంగా ఉండాలి. రైట్, ఇటు చూడండి, ఆకురాతి పల్లవి, 2008 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్, తెలుగు మీడియంలో ఐఏఎస్ సాధించింది, ఇంటర్వ్యూ కూడా తెలుగు మీడియం అండి.
కానీ ఇంత కష్టపడింది తెలుసా, కనీసం ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ కష్టపడింది. ఆమెకు వేరే ర్యాంక్స్ వచ్చాయి, ఐఆర్ఎస్ వచ్చింది, అయినా కానీ కాంప్రమైజ్ కాలేదు. సొసైటీలో ప్రజలతో మమేకం అయ్యే జాబ్ కావాలి నాకు. ఐఆర్ఎస్ అంటే ప్రజలకు సేవే, కానీ అది ఇండైరెక్ట్గా, అంటే రెవెన్యూ కలెక్షన్ చేసి అది ప్రజలకు ఉపయోగపడే విధంగా గవర్నమెంట్కు పంపించడం. కానీ తను ప్రజల మధ్య ఉండాలనుకుంది, ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలనుకుంది. కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ రాసింది, ఇంటర్వ్యూలో టాప్ మార్క్స్ తెచ్చుకుంది, తెలుగు మీడియంలో ఇంటర్వ్యూ చేసి కూడా. తను ప్రిపరేషన్లో తను రాసిన నోట్స్లు తెలుసా మీకు, ఒక హిస్టరీ నోట్స్లు ఒక 25 నోట్స్లు ఉంటాయి తను రాసినవి, సొంతంగా రాసినవి, ఏదో క్లాస్ రూమ్ నోట్స్లు కాదు, తెలుగు మెటీరియల్, తెలుగు లిటరేచర్ ద్వారా హిస్టరీ నోట్స్లు ఒక 25-30 నోట్స్లు రాసింది. ఆ నోట్స్లను రెఫరెన్స్కు తీసుకున్నా కానీ ఇన్ని చదవడం ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు రాస్తారు, ఎన్ని సంవత్సరాలు చదివితే ఇన్ని నోట్స్లు రాయగలరు, అది సొంతంగా. చూడండి ఆ నోట్స్లు మీరు ఒకసారి చూస్తే అనిపిస్తుంది ఎంత కష్టపడి ఉంటుంది. మనము క్లాస్ రూమ్లో కూర్చొని ఒక 4-5 నోట్స్లు రాసుకోవడానికి 1 ఇయర్ మొత్తానికి ఎంతో ఇబ్బంది పడుతుంటాం. 25 నోట్స్లు సొంతంగా రాసింది, ఏవి క్లాస్ రూమ్ నోట్స్లు కాదు, ఆథర్స్ బుక్స్ కాదు, అవి కాకుండా తన సొంత నోట్స్. చాలా మంది ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి అవి అద్భుతమైన కరదీపం, ఎంతో అద్భుతంగా ఉపయోగపడ్డాయి. నా ప్రిపరేషన్లో కూడా నేను కూడా వాటిని ఉపయోగించుకోవడం జరిగింది. అలాంటి హార్డ్ వర్కర్కి సాల్యూట్. మళ్ళీ అంత హార్డ్ వర్క్ చేసి ఐఏఎస్ వచ్చాక కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇక్కడికి వెళ్తే అక్కడ ప్రజల పక్షాన సింపుల్ లైఫ్ స్టైల్, హంబుల్గా ఉండడం, నాకు ఐఏఎస్ వచ్చిందని చెప్పి చొక్కాలు దించుకొని ఎగిరడం ఇలాంటివి కాదు, మట్టి మనుషుల్లో కలిసిపోవడం, ఇటువంటి తత్వాన్ని మన ముందు ఆచరించి చూపిస్తున్నారండి. ఆచరించడం చాలా కష్టమండి, చెప్పడం చాలా ఈజీ, ఎవరైనా చెప్తారు, కానీ ఆచరించి చూపించడం, అందులోనూ అవకాశాలుండి ఆ అవకాశాలని కాదనుకొని సాక్రిఫైస్ చేయడం, హంబుల్గా జీవించడం, దాట్స్ రియలీ గ్రేట్ కదా. హలో, సల్యూట్ టు అవర్ టాపర్స్, అవర్ ట్రైనింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్. సీ హియర్, ఎస్ అలెక్య, రైట్ కావ్య, ఎగ్జాక్ట్లీ, ఆల్ ఎమినెంట్ బ్యూరోక్రాట్స్ హూ ఆర్ వర్కింగ్ బిహైండ్ ద కర్టన్. మనకు కర్టన్ ముందు పొలిటీషియన్స్ కనిపిస్తుంటారు, కర్టన్ వెనకాల ఉండి పనిచేసే చక్రాలు వీళ్ళు, ముఖ్యమైన చక్రాలు, ప్రగతి రథ చక్రాలు కదా. చూడండి ఇక్కడ టాపర్స్, ఇందులో ఎవరు మన తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుసా, ఇందులో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు? ఎస్, నాకు తెలిసి మీకు ఒకరిద్దరే తెలుసు అనుకుంటున్నా. ఇందులో ఎవరు మన తెలుగు వాళ్ళు ఉన్నారు? కెన్ యూ గెస్? అందరూ అనుదీప్ అంటున్నారు కదా. ఎస్, ఇంకా ఓన్లీ అనుదీప్ అంతేనా? ముత్యాలరాజు, రైట్, ఇంకా ఇద్దరే ఉన్నారా అండి ఇందులో తెలుగు వాళ్ళు? గోపాలకృష్ణ, గోపాలకృష్ణ ఉన్నాడా ఇందులో? నేను అంటున్నది టాపర్స్, వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఎగ్జామ్ టాపర్స్. తెలుగు వాళ్ళు అక్షయ్ రాథోడ్, కరెక్ట్, సుబ్బారావు, దువ్వూరి సుబ్బారావు గారు, దువ్వూరి సుబ్బారావు గారు వీరు ఫస్ట్ తెలుగువాడు ఐఏఎస్ ఎగ్జామ్ లో టాపర్ అయ్యిండు, రైట్. తర్వాత మళ్ళీ ముత్యాలరాజు గారు ఇన్ 2007 లో, రైట్, సిక్స్ బ్యాచ్ బట్ సెవెన్ లో వచ్చారు. ఆ తర్వాత అడప కార్తీక్, ఎవరు కూడా చెప్పలేదండి అడప కార్తీక్ పేరు, ఎవరు చెప్పలేదు అడప కార్తీక్ ఇన్ 2007 బ్యాచ్. యా, హి గాట్ టాప్ ర్యాంక్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఫ్రమ్ ఖమ్మం. తర్వాత మళ్ళీ అనుదీప్ దూరిశక్తి. ఎస్, రిమైనింగ్ ఆల్ మీకు తెలుసు, టీనా దవి కావచ్చు, ఈరా సింగాల్ అయితే తనకు సర్వీస్ వచ్చాక ఐఆర్ఎస్ వచ్చాక ఐఏఎస్ ఇవ్వకపోతే ఫైట్ చేయాల్సి వచ్చింది. నాకు ఎస్ నా సిచ్యువేషన్కి ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి తను ఫైట్ చేసి మరీ మళ్ళీ రాసి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఈరా సింగాల్ గారి గురించి ఒకటి చెప్పుకోవాలండి, తను మెయిన్స్లో ఎంత స్కోర్ చేసిందంటే ఈవెన్ ఇంటర్వ్యూ అటెండ్ కాకపోయినా కానీ ఆమె టాప్ 100లో వచ్చేది.
అంటే మెయిన్స్ లో అన్ని మార్కులు తెచ్చుకుంది, మెయిన్స్ లో అన్ని మార్కులు తెచ్చుకుంది. ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్ళకపోయినా కానీ ఆమె టాప్ 100 వచ్చి ఉండేది. అటువంటి మార్క్స్ స్కోర్ చేసి పెట్టుకోవాలి. సెక్యూర్డ్ ఎక్కడ మనము ఎక్కువ స్ట్రెంగ్త్ మన చేతిలో ఉంది, ఎక్కువ మార్క్స్ ఎక్కడ మనం కలెక్ట్ చేసుకోగలము అక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలండి. సి యా యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. యా తర్వాత నందిని గారు, తర్వాత మనకు యా కఠారియా, దెన్ హరిత కుమార్ అండ్ గౌరవ్ అగర్వాల్. సి టాప్ ర్యాంక్ రావాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఎస్ హార్డ్ వర్క్ తప్పనిసరి. మామూలు హార్డ్ వర్క్ కాదు, మిగిలిన వాళ్ళకంటే ఎంతో కొంత ఎక్కువ హార్డ్ వర్క్ అవుతుంది. అంతే కదా, మామూలు హార్డ్ వర్క్ అయితే కాదండి, ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళామంటేనే ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉండాలి. అందులో కూడా టాప్ రావాలంటే అంతకంటే ఎంతో కొంత ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది ఉండాలి. రైట్, చలో అవన్నీ మనం చూద్దాం. ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ ఏం చేయాలి, ఆ వాల్యూ అడిషన్ ఎలా యాడ్ చేయాలి, మీ ప్రిపరేషన్ లో మీరు మిగిలిన వాళ్ళకంటే స్టాండ్ అవుట్ అంటే ఇంకా టాప్ లో ఉండాలంటే ఏం చేయాలి, విల్ బి డిస్కసింగ్. మనకు ఈ 7 రోజులు ఇందులో ఉన్న టాపర్స్ కూడా రావచ్చు. రోజు ఒకరిద్దరు టాపర్లు వస్తారండి, ఒకరిద్దరు టాపర్లు వచ్చి మనకు మార్గదర్శనం చేస్తూ ఉంటారు. ఆ స్పిరిట్ని మనం కలెక్ట్ చేసుకుందాం, ప్రాక్టికల్గా మన ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇక్కడ చూడండి, ఒక రిక్షాపుల్లర్ కొడుకు, ఒక రిక్షాపుల్లర్ కుమారుడు గోవింద్ కదా, రైట్. తను రిక్షాపుల్లర్ అయినప్పటికీ, ఒక రిక్షా నడిపే అతను అయినప్పటికీ తన కొడుకును ఐఏఎస్ చదివించిండండి. మన దగ్గర కొందరు పేరెంట్స్ అమ్మో ఐఏఎస్ అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, ఎక్కువ డబ్బులు కావాలి అని చెప్పేసి ఏదో నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తుంటారు. కొందరు పేరెంట్స్ ఎస్ ఉన్నారండి, భయపెట్టే వాళ్ళు ఉన్నారు, నీకు వస్తుందా, డిసప్పాయింట్ చేసే వాళ్ళు ఉన్నారు. కొందరు స్టూడెంట్స్ ఉన్నారు, మా డాడీ ఫార్మర్, మా డాడీ చిన్న ఏది చేతి వృత్తి చేసుకుంటాడు, మా దగ్గర డబ్బులు లేవు సార్. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చెప్తే తను ఏం చేయాలండి, తను ఎలా ఐఏఎస్ అయ్యిండు, తను ఎంత కష్టపడి ఉండొచ్చు, ఎన్ని చోట్ల ట్యూషన్లు చెప్పుకుంటూ చదివి ఉండొచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. మీకు జెన్యున్గా మీరు కావాలి అనుకుంటే ఖచ్చితంగా దానికోసం దేవుడు ఏదో ఒక సపోర్ట్ని ఇస్తాడు, ఏదో ఒక అవకాశాన్ని ఇస్తాడు. యూటిలైజ్ చేసుకోండి, పోరాడండి. జీవితం అంటే కేవలం లేజీగా బతకడం కాదు, పోరాటం చేయాలి. రైట్ ప్లాట్ఫామ్ మీద చేయండి. మీరు చిన్న చిన్న ప్లాట్ఫామ్ మీద ట్రై చేస్తూ ఉంటారు కదా, అదే హార్డ్ వర్క్ చేస్తుంటారు కదా, అది ఒకసారి పెద్ద ప్లాట్ఫామ్ మీద చేయండి. చెప్పలేము, అక్కడ ఉందేమో మీ లైఫ్. ట్రై చేస్తే పోయేది ఏమని చెప్పండి, ఒకసారి పోరాడితే. ప్రయత్నించకుండానే పరాజయాన్ని మనం పరాజయాన్ని ఒప్పుకుందామా? మన కళ్ళ ముందు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారండి, అయినా మనం నమ్మట్లేదు, అయినా మనకి ఇంకా ఏదో కారణం వెతుకుతాం. ఏం చెప్దాము, నేను ప్రిపేర్ కాను ఐఏఎస్కి, నాకు ఇంగ్లీష్ రాదు. ఎస్ చూడండి, ఆ తండ్రిని చూడండి, ఆ కొడుకుని చూడండి, వాళ్ళ ఆనందం చూడండి, వాళ్ళ స్మైల్లో ఉన్న ఆ సాటిస్ఫాక్షన్ చూడండి. అది లైఫ్ అంటే. మీరు ఏదో ఒకటి సాధించినప్పుడు మీ తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించే ఆ సంతృప్తి, ఆ ఆనందం, దానికోసం మీరు కష్టపడాలి ఈ లైఫ్ని. వాళ్ళకి తెలియకపోవచ్చు, మీకు తెలుసు కదా, వాళ్ళు చదువుకోకపోవచ్చు, మీరు చదువుతున్నారు కదా, మీరు చదువుకుంటూ కూడా మీరు ఇంకా అదే కాంప్రమైజ్డ్ లైఫ్ అయితే ఎందుకు ఈ లైఫ్ ఎందుకు? మీరు ఒక రిక్షా పుల్లర్ కొడుకు ఐఏఎస్ అయినప్పుడు మీరు ఏ స్థాయికి ఎదగాలి? ఎస్ చాలా మంది మనలో అసలు ప్రయత్నించకుండానే వదిలిపెట్టేస్తామండి, రాదులే మన వల్ల కాదు, మనం ఏదో చిన్నవి చూసుకుందాం, మనకు సూట్ అయ్యేది. మనకు సూట్ అయ్యేది అంటే ఇప్పుడు అతనికి ఏది సూట్ అయ్యింది, మీరే అర్థం చేసుకోండి. మీరు ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారు? పోరాడితే పోయేది ఏముందండి, కొన్ని రాకపోతే రాకపోయింది, ఏం జరుగుద్ది, వస్తే నాలెడ్జ్ వస్తుంది కదా. ప్రతిభ అనేది ఏ ఒక్కరు సొంతం కాదు సార్, మేబీ ఆయన పుట్టుకతోటే, ఆయన చిన్నప్పటి షార్ప్ కావచ్చు, బాగా చదివి ఉండొచ్చు, మధ్యలో మీ ఇప్పుడు స్టార్ట్ చేసి ఎలా సార్? ఎస్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి ఎలా కాదండి, ఇప్పుడు అనుకుమారి చెప్పింది చూడండి, తను పెళ్ళయి యా లైఫ్ ఆపేసి మామూలుగా హౌస్ వైఫ్గా, మామూలుగా గృహిణిక జీవితం కొనసాగిస్తూ మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేసిందండి, మళ్ళీ పోరాటం చేసి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ తీసుకొచ్చింది.
మీరు చిన్నప్పటి నుండి ఏదో ఐక్యూలతో పుట్టాల్సిన అవసరం లేదు ఐఏఎస్ కావాలంటే. వీళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు ఏం కాదు, యావరేజ్ స్టూడెంట్ అయి ఉండి కూడా అద్భుతమైన కమిట్మెంట్ తోటి, శ్రమించే తత్వంతో, ఒక మంచి ఆశయంతో ప్రిపేర్ కండి. ఈ యూనివర్స్ మీకు ఖచ్చితంగా సాయం చేస్తుంది, ప్రకృతి మీకు సపోర్ట్ ఖచ్చితంగా చేస్తుంది. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదండి, పట్టుదల ఉన్నోడిదే ప్రతిభ, రైట్? ఇక్కడ చూడండి, తెలుగు మీడియం కొందరు అంటారు సార్ నాకు ఇంగ్లీష్ రాదు. రోణంకి గోపాలకృష్ణ థర్డ్ ర్యాంక్ ఆల్ ఇండియా, మూడవ ర్యాంక్ సాధించిండండి. అంతకుముందు మనకు భానుప్రకాష్ 9th ర్యాంక్ వచ్చిండే 2001 or 2 ఇందూర్ నెల్లూరు ఐ థింక్. మన కళ్ళ ముందు ఇంత మంచి ర్యాంక్స్ కొడుతున్న వాళ్ళు ఉన్నప్పటికీ సార్ అందరికీ రాదు. ఎస్, మీరు ప్రూవ్ చేయండి, మీరే తెలుగు మీడియం ద్వారా ఐఏఎస్ వస్తుంది అని చెప్పి మరోసారి నిరూపించండి. ఒక భానుప్రకాష్ నిరూపించాడు, ఒక ఆకురాతి పల్లవి చూపించింది, ఇంకా రామచంద్రుడు, ఇంకా చాలా మంది ఉన్నారు తెలుగు మీడియంలో రాసి ఐఏఎస్ అయిన వాళ్ళు, జయశంకర్, అలాగే రోణంకి గోపాలకృష్ణ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ విషయం, ఒక రీజనల్ లాంగ్వేజ్ లో రాసి. కాబట్టి మీరు ఇంకా వంకలు వెతుక్కుంటే ప్లీజ్ వీళ్ళని ఇప్పటికైనా వీళ్ళని చూసాక మార్చుకోండి. నాకు తెలుగు మీడియం, నాకు ఇంగ్లీష్ రాదని నేర్చుకోండి. ఒక్క నెల రోజులు చాలు, బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మన దగ్గరకు వచ్చే ఐఏఎస్ ఆస్పిరెంట్ల కోసం మనము బేసిక్ ఇంగ్లీష్ అనే ఒక క్లాస్ బ్యాచ్ కూడా పెట్టాం. మీలో ఏమైనా ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంది అనుకుంటే మీరు బీటెక్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, సిఏ కావచ్చు, బీకామ్, బీఎస్సీ ఏదైనా కావచ్చు, మీరు కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం కావచ్చు. చిన్నప్పటి నుండి మనస్ఫూర్తిగా మన తప్పును ఒప్పుకోవాలి, మన దగ్గర లోపం ఉంటే అది ఒప్పుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. సార్ నాకు ఇంగ్లీష్ కొంచెం డౌట్ ఉంది, చలో కమాన్ దాన్ని నేర్చుకుందాం, అప్డేట్ చేసుకుని ముందుకు పోదాం. ఐఏఎస్ కావాలంటే కొంత ఇంగ్లీష్ రావాలి కదా. మీరు ఫారెన్ డెలిగేట్స్ వస్తారు, ఇంకా ఎక్కడుండో ఎవరెవరో వస్తారు, వాళ్ళందరూ డీల్ చేయాలంటే క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇంగ్లీష్లో ఉన్నప్పుడు, బట్ మనము చదవాలంటే ఇంగ్లీష్ రావాలి. ఆ ఇంగ్లీష్ అనేది మనకు ఉండాలి, లేకపోతే సొసైటీని ఎట్లా లీడ్ చేస్తాను చెప్పండి. మీరు పోయి ఇంకొకరిని అడుగుతారా, మీరు ఒక జిల్లా కలెక్టర్ అయ్యుండి మీరే మినిస్టర్కి అడ్వైస్ చేయాలి, మీరు మళ్ళీ ఇంకొకరిని అడుగుతారా. నేర్చుకోండి, ఐఏఎస్ కావాల్సిన క్వాలిటీస్ ఏంటి తెలుసుకోండి, రేషనల్గా థింక్ చేయడం నేర్చుకోండి, సొసైటీని అర్థం చేసుకోవడం నేర్చుకోండి. క్వాలిటీస్ ఏమేమో ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయండి. మనకి 7 రోజుల సెషన్స్ ఉన్నాయి, ఈ 7 రోజుల సెషన్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకోండి. వీఆర్ యూజింగ్ తెలుగు లాంగ్వేజ్ హియర్. మీకు ఎందుకు తెలుగులో మాట్లాడుతున్నామంటే మీకు స్పష్టంగా తెలుగులో చెప్తే ఆ ఫీల్ ఉంటుందని చెప్పేసి. దాచుకోవద్దు, ఏదో అంటారు కదా గాయాన్ని దాచుకుంటే అది పెద్దగైపోద్ది, దాన్ని ఓపెన్ చేసి దాన్ని మెడిసిన్ వేయాలండి. అలాగే మనకి ఇంగ్లీష్ రాకపోతే చలో నేర్చుకుందాం, ఓకే? అది పెద్ద గగనమైన విషయం కాదు, చాలా చిన్నది ఒక లాంగ్వేజ్. యా ఓకే, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ లాంగ్వేజ్. హియర్ దెర్ ఆర్ మెనీ ఆఫ్ స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఫ్రమ్ వేరియస్ అదర్ లాంగ్వేజెస్ లైక్ కన్నడ అండ్ తమిళ్, హిందీ లిటరేచర్, హిందీ మీడియం, దే ఆర్ గెటింగ్ టాప్ ర్యాంక్స్. ఈవెన్ యునో దే స్పీక్ ఇన్ ఇంటర్వ్యూ ఆల్సో దే స్పీక్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్. వి హ్యావ్ ఏ రీజనల్ లాంగ్వేజ్ బోర్డ్. మనకు యూపీఎస్సీ వెళ్ళినప్పుడు ఒక రీజనల్ లాంగ్వేజ్కి ఒక బోర్డు ఉంటుంది, అంటే అదే బోర్డులో ఒక ఎక్స్ట్రా ట్రాన్స్లేటర్ ఉంటాడు. తను మీకు మీరు చెప్పింది చైర్మన్కి, మెంబర్స్కి, మెంబర్స్ అడిగిన క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో యూ కెన్ అటెండ్ ద రీజనల్ బోర్డ్ ఆల్సో ఫర్ ఇంటర్వ్యూ, డోంట్ వరీ ఫర్ దాట్. ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఇంగ్లీష్, చలో లెట్ అస్ కన్సల్ట్ అవర్ నెంబర్. వి హ్యావ్ బేసిక్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అండ్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ ఆస్పిరెంట్స్. సో యూ షుడ్ లెర్న్ ద బేసిక్ ఇంగ్లీష్. మీరు బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకుని అయితే పట్టు ఉండాలండి. అలాగని చెప్పేసి నేను తెలుగు మీడియం కదా అని చెప్పి మొత్తం ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి కొడతా అంటే కుదరదు. మీకు తెలుగు మీడియంలో తెలుగు ఫాంటే రాయాలి, ఇంగ్లీష్ పదాలు రావచ్చు, బస్సు అన్నట్టు బా సా కొమ్మిసెస్ ఇవి ఇట్లా మనం రాయొచ్చు, ఇంగ్లీషు ఫాంట్ రాయకూడదు, ఆల్ఫాబెట్స్. యా ఇక్కడ చూడండి, అన్సార్ షేక్ రిక్షా పుల్లర్ యొక్క ఆటో నడిపే అతని వల్ల కొడుకు, తను ఢిల్లీకి వస్తే ఈవెన్ హీ ఫేస్డ్ సమ్ డిస్క్రిమినేషన్ దేర్ యాజ్ హీ వాజ్ ఫ్రమ్ యా హీస్ ఫ్రమ్ వన్ పర్టికులర్ గ్రూప్. తను వేరే పేరు చెప్పి రూమ్ తీసుకొని ఢిల్లీలో ప్రిపరేషన్ చేశాడు,
అంటే చూడండి, తన పర్సనల్ లైఫ్లో సొసైటీలో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ని అతను ఫేస్ చేసి తను ఐఏఎస్ కాగలిగాడు. ఐఏఎస్ అయ్యాక ఇప్పుడు ఆ డిస్క్రిమినేషన్ సొసైటీలో లేకుండా చేయడం కోసం ట్రై చేస్తున్నాడు. మనందరం భారతీయులమే అనే స్ఫూర్తితోటి. ఒక రిక్షా ఆటో నడిపే అతని కుమారుడు ఢిల్లీకి చేరుకొని, మనం ఢిల్లీ కాదు హైదరాబాద్ గల్లీ కూడా చేరుకోవడానికి భయపడతామండి, మనం హైదరాబాద్ చేరుకోవడానికి కూడా భయపడతాం. అలాంటిది అక్కడే ఉందండి గొప్పతనం. మన ఆలోచనలలోనే ఉంది గొప్పతనం, మన ఆశయాలలోనే ఉంది గొప్పతనం. అరిస్టాటిల్ అంటాడు, బతకడం కాదు బాగా బతకాలి. ఎన్నో క్రిములు పుట్టి చనిపోతున్నాయండి, ఎన్నో జీవులు పుడుతున్నాయి గిడుతున్నాయి, బట్ ఎన్ని షైన్ అవుతున్నాయి, ఎంతమంది తన యొక్క జీవితాలని తమ జీవితాలను సార్థకం చేసుకుంటున్నారు. మీ క్లాస్మేట్లు చాలా మంది ఉంటారు, మీ టెన్త్ క్లాస్ వరకు, ఇంటర్ వరకు, డిగ్రీ వరకు, వాళ్ళందరూ ఎక్కడో చోట కాంప్రమైజ్ లైఫ్లోకి వెళ్ళిపోయి ఉంటారు. మీరు మాత్రం అలా కాంప్రమైజ్ కాకండి. ఓకే, పోరాటం చేయండి. పోరాటం చేయకుండా ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయొద్దు. పోరాటంలో ఎస్ మరణించిన గెలిచినట్టే, కానీ పోరాటం చేయకుండా విఫలమైతే, పోరాటమే చేయకుండా ఉంటే నువ్వు మామూలుగా పోరాటం చేయకుండా గెలిచినా అది మరణమే. ఊరికే వచ్చిన విజయం విజయం కాదండి. ఇలాంటి ఇన్స్పిరేషన్స్ కొందరు అంటారు, సార్ నేను వన్ పర్టికులర్ రిలీజియన్, ఈ రిలీజియన్ వాళ్ళకి సపోర్ట్ ఉండదు. భారతదేశానికి ఎస్ మన రాజ్యాంగం ఇస్తున్న, అందరికీ సమాన హక్కులు ఇస్తున్న ఈ ఈ సిచ్యువేషన్లో మీరెవ్వరు కూడా మీ యొక్క వర్గాన్ని, ప్రాంతాన్ని అడ్డుగా చెప్పి మీరు ప్రిపరేషన్ ఆపకండి. రైట్, యా చాలా యంగెస్ట్గా మళ్ళీ రీచ్ కావడం అండి కదా. తను యంగెస్ట్ చాలా జస్ట్ 21 ఇయర్స్కే ఐఏఎస్ అయిపోవడం. మనకు 21 ఇయర్స్ వరకు ఐఏఎస్ ఎగ్జామ్ గురించే తెలియదండి మన దగ్గర. 21 కాదు 25 ఇయర్స్ వచ్చిన ఐఏఎస్ అంటే గ్రూప్స్ అనుకుంటూ ఉంటాం. దిస్ ఈజ్ అవర్ సిచ్యువేషన్, దిస్ ఈజ్ ఆథెటిక్. ఒక సైడ్ ఏమో, ద అదర్ సైడ్ దే ఆర్ స్టార్టింగ్ ప్రిపరేషన్ ఇన్ దేర్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ +1 +2. ద అదర్ సైడ్ వీఆర్ స్టిల్ థింకింగ్ అబౌట్ లోకల్, యా పాన్ షాప్ పెడదామా, ఇంకేదైనా లోకల్ పనులు చేసుకుందామా, ఇంతే. షేర్ చేయండి, ఒక్కసారి గట్టిగా ట్రై చేసి వదిలేసి ఏదంట చేయండి. మీరు ఐఏఎస్కి ఒక్కసారి గట్టిగా ట్రై చేయండి, ట్రై చేశాక మీ ఇష్టం. ఆ తర్వాత మీరు ఏ జాబ్లో అయినా జాయిన్ కావండి, ఏ యొక్క ప్రొఫెషన్ అయినా తీసుకోండి. ఇక్కడ చూడండి మరొక ఇన్స్పిరేషన్, స్ఫూర్తి. మనకు కళ్ళ ముందే, మన చుట్టే మన తెలంగాణ బిడ్డ నిరుపేద కుటుంబం నుండి వచ్చి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక క్లర్క్గా జీవితాన్ని స్టార్ట్ చేసింది. ఓయూలో ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిండు. తర్వాత ఐఆర్ఎస్ వచ్చింది, ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతూ. ఐఆర్ఎస్ వచ్చి 8 సార్లు ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళిండండి. ఐఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా లాస్ట్లో తెలుసా, తనకి ఐఆర్ఎస్లో ఉన్నప్పుడు ఐఏఎస్ రాయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. రిజైన్ చేస్తేనే మళ్ళీ ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలి అన్నారు. చూడండి మీరే ఆ పొజిషన్లో ఉంటే ఏం చేస్తారు? క్లర్క్ స్థాయి నుండి వచ్చి టీచర్గా, ప్రొఫెసర్గా, ఇప్పుడు ఐఆర్ఎస్ వచ్చింది, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. ఈ సిచ్యువేషన్లో మీ డ్రీమ్ ఐఏఎస్, మీ డ్రీము యా బడుగు బలహీన వర్గాల బతుకులను బాగు చేయడం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక కండిషన్, మీరు రిజైన్ చేస్తే ఐఏఎస్ రాయొచ్చు, లేదంటే ఐఆర్ఎస్గా కంటిన్యూ కావాలి, ఐఆర్ఎస్కు లీవ్ పెట్టడానికి వీలు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో యా ఐ వాజ్ దేర్, లక్కీలీ ఐ ఫీల్ దట్ యూ కెన్ సీ మై పిక్ హియర్ ఆల్సో ఇన్ ద లాస్ట్ కార్నర్ ఐమ్ హియర్. లక్కీలీ ఐ వాజ్ దేర్ విత్ హిమ్. డిస్కస్ చేస్తాం సార్ ఏం చేద్దాం, మనం ఏం చేద్దాం, మరి రిజైన్ చేస్తే మళ్ళీ వస్తుందో రాదో తెలీదు. ఐఆర్ఎస్ అందరూ అంటున్నారు వద్దు 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 అని. ఫైనల్గా తను ఒక డెసిషన్ తీసుకున్నాడు, నాకు ఐఆర్ఎస్ అనేది అవసరం లేదు, అవసరమైతే నేను మళ్ళీ బయటికి వెళ్ళి యా ప్రజల కోసం ఏదైనా సొంతంగా పనిచేస్తాను, ఏదైనా ఒక ఎన్జిఓ పెట్టైనా కానీ సర్వీస్ చేస్తాను, కానీ నాకు ఐఆర్ఎస్ కూడా అవసరం లేదు, రిజైన్ చేస్తా అని చెప్పి రిజైన్ చేసి మళ్ళీ రాసిండండి తన తల్లిదండ్రులకి. వాళ్ళు ఇల్లిటరేట్స్, నిరక్షరాస్తులు. మీలో తెలుసా ఎంతమంది తెలుసా అండి, బాలస్వామి గారు ఐపీఎస్,
ప్రొఫెసర్ బాలస్వామి గారు ఓయూలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ గా చేశారు. రైట్, చూడండి, ఆ నిరక్షరాస్తులైన తల్లిదండ్రులను ముందు ఉంచుకొని తను డేర్ చేసి ఐఆర్ఎస్ కూడా రిజైన్ చేసిండు. ఆ గట్స్ ఎక్కడి నుండి వస్తాయి? మనమైతే, మనమే కాదు చాలా మంది మంచి ఉన్నత స్థాయి నుండి వచ్చిన వాళ్ళు కూడా దే డోంట్ రిజైన్ అండి. చాలు, దెర్ ఇస్ నో గ్యారంటీ, వస్తుందో రాదో తెలియదు, రేపు వేరే జాబు, ఐఆర్ఎస్ కూడా వస్తుందో రాదో గ్యారంటీ లేదు అని చెప్పి ఎవరు అసలు రిజైన్ చేయరు. అలాంటిది తను ఐఆర్ఎస్ రిజైన్ చేసిందంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. కానీ అంతకు మించిన పోరాటం చేయాలండి. ఐఆర్ఎస్ రిజైన్ చేసి మళ్ళీ సర్వీస్ కొట్టాలంటే అంతకు మించిన హార్డ్ వర్క్ చేయాలి, శ్రమించాలి, అప్డేట్ కావాలి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ అటెంప్ట్కి. మళ్ళీ సొంతంగా, మళ్ళీ తన సొంత నోట్సే, కోచింగ్ లేదు, ఏం లేదు, మ్యాథమెటిక్స్ ఆప్షనల్, తెలుగు మీడియంలో రాయడం, చివరి అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చింది, సొంత రాష్ట్రమైన తెలంగాణకు వచ్చిందండి. చూడండి, అక్కడ సాక్రిఫైస్ చేసినందుకు, అక్కడ డేర్ చేసినందుకు ఖచ్చితంగా ప్రకృతి సపోర్ట్ చేసింది, ఏదో ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేసింది. తను సొంత రాష్ట్రానికి ఐపీఎస్ అధికారిగా సేవలు అందించేందుకు అవకాశం ఇచ్చింది. మీరు చేయండి డేర్, మీరు డేర్ చేయండి చాలు, ఏదో ఒక శక్తి సపోర్ట్ చేస్తుంది. మీ ఆలోచనలు చిన్నగా ఉంటే ఎవరు సపోర్ట్ చేయరు, మీ ఆలోచనలు పెద్దగా ఉంటే ఖచ్చితంగా ఈ సమాజమే స్పందిస్తుంది. మీరు జెన్యున్గా, నిజాయితీగా కృషి చేయండి చాలు. సల్యూట్ టు ఎస్ అవర్ లైఫ్, రియల్ లైఫ్ హీరోస్. రైట్, నైస్ కదా. ఎస్, మరో గొప్ప వ్యక్తి గురించి, యా అఫ్ కోర్స్ మై క్లాస్మేట్ శ్రీ గంధం చంద్రుడు. చూడండి, ఈ ఫొటోస్ చూస్తే మీకు తెలిసిపోతుంటుంది, ఆయన పేరులో గంధం కాదు, అతను నిజంగానే శ్రీగంధం. అతని ఫొటోస్ చూడండి, ఇక్కడ ఎంత హంబుల్గా ఉన్నాడు. తన మనుషుల మధ్య కూర్చోవడం, తన మనుషుల మధ్య కూర్చొని అన్నం తినడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని శక్తివంతం చేయడం. కలెక్టర్ అంటే ఎక్కడో ఆకాశం నుండి వచ్చిన వాడు కాదు, ఎక్కడో దూరంగా ఉండి మాట్లాడడం కాదు, దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్య కూర్చొని, వాళ్ళ షేక్ హ్యాండ్ తీసుకుంటూ, వాళ్ళ ఇళ్లలో తింటూ, ఇది కొత్త తరహా ఐఏఎస్. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక పేదరికాన్ని చూస్తేనే దూరం వెళ్ళేవాళ్ళు, పేదరికం అంటేనే అసహించుకునేవాళ్ళు, ఐఏఎస్లు రాగానే పేద తన ఫ్రెండ్స్లనే కట్ చేసేవాళ్ళు, కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్తో ట్రావెల్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చూడండి, ఇప్పటికీ తను ఎక్కడి నుండి వచ్చాడో ఆ మట్టి వాసన, ఆ సువాసనను, ఆ ఫ్లేవర్ను కంటిన్యూ చేస్తూ వాళ్ళ మధ్యనే పనిచేస్తున్నాడు, వాళ్ళ కోసమే తప్పిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు మనకు కావాలండి. మీరు అందులో ఉంటే, ఒకరై ఉంటే నిజంగా, ప్లీజ్ మీరు ఖచ్చితంగా సర్వీస్లోకి వెళ్ళాలి. మీకు ఆశయం ఉంటే, ఎవరు కూడా కేవలం ఏదో మామూలుగా ఐఏఎస్ అవుతాను, సెలబ్రిటీ అయిపోతాను, అమ్మా నాన్న హ్యాపీ, ఇది కాదండి. ఎస్ ఎగ్జాక్ట్లీ, భరత్ నాయక్. ఇక్కడ చూడండి, తన ఫొటోస్ చూడండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇలా ఉంటాడా, ఆశ్చర్యం. ఈ చివరి ఫోటో చూడండి, ఖద్దరు, మామూలుగా పంచకట్టులో. చూపించండి సమాజానికి కొత్త తరహా ఐఏఎస్లని, మీరే చూపించాలి, మీరే కొత్త దారి వేయాలి. ఓకే, ఒక పడుగు బలహీన వర్గం నుండి వచ్చి తను ఇక్కడ చూడండి, మధ్య ఫోటో చూడండి, తను డిస్ట్రిక్ట్ కలెక్టర్గా రిపబ్లిక్ డే స్పీచ్ ఇవ్వడము, ఆ రెస్పెక్ట్ని, ఆ గౌరవ వందనాన్ని తీసుకోవడము వెహికల్లో, అదండి ఇన్స్పిరేషన్. ఇది రాజసం అంటే. సర్వీస్ కొట్టడం మాత్రమే కాదు, కొట్టిన తర్వాత కూడా ఆ బర్నింగ్ డిజైర్ కనిపిస్తుంది ప్రతి ఫోటోలో, ప్రతి యాక్టివిటీలో. మనిషి ఇన్వాల్వ్ అయ్యాడు ఇక్కడ, కనిపిస్తుందా? మనిషి మనసుతో ఇన్వాల్వ్ అయ్యాడు ఇక్కడ. ఆ మనసుతో పనిచేసే ఐఏఎస్లుగా మీరు కావాలండి. కేవలం ఐఏఎస్లుగా ఏదో 10 మంది ఐఏఎస్లు వచ్చిపోతూ ఉంటారు, వీలు కాదు. బ్రెయిన్ తోటే కాదు, మనసుతో కూడా పనిచేయండి. ఎస్,
ధైర్యంగా పనిచేయండి. చూడండి ఈ ఫోటోలో చూడండి, తను ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడో. ఈ యొక్క విద్యార్థి దగ్గరికి వెళ్తే దూరం ఉండి మాట్లాడడం కాదు, తన భుజం మీద చెయ్యి వేసి మాట్లాడడం. చూడండి ఆ ఎనర్జీ పాస్ చేశాడు, ఆ ధైర్యాన్ని ఇచ్చాడు విద్యార్థిలో కదా. ఎస్, ఐ ఫీల్ సో హ్యాపీ నేను ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడగలుగుతున్నందుకు, ఆ మాట్లాడుతున్నందుకు ఐ ఫీల్ హ్యాపీ రియల్గా. ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఉన్నారు కాబట్టే మనం ధైర్యంగా ఎటువంటి విపత్తు వచ్చినా ఫేస్ చేయొచ్చు అండి. ఎటువంటి విపత్తు వచ్చినా కొందరి పైన భరోసా ఉంచవచ్చు కదా. మీరు అలాంటి వాళ్ళ సంఖ్య పెంచాలి, మీరు ఐఏఎస్లు కావాలి, మీరు ఇంకో కొత్త తరహా సృష్టించాలి. ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ చేశాడు, మీలో ఇంకెవరైనా వచ్చి హెల్త్ రిఫార్మ్ చేయండి, మీలో ఇంకెవరైనా వచ్చి ఇంకొక యాంగిల్ అవినీతి పైన పోరాటం చేయండి, మీలో ఇంకొకరైనా వచ్చి సామాజిక రుగ్మతల పైన, సామాజిక సమస్యల మీద పోరాటం చేయండి. ఒక సమస్యను సాల్వ్ చేయండి చాలు, 100 సమస్యలను చూస్తా అనకండి, ఒక్కటి తీసుకోండి, దానిపైన వర్క్ చేయండి. ఈ దేశాన్ని ప్రపంచానికి మార్గదర్శనం చేసే ఒక మరొక్కసారి మనం విశ్వగురు స్థానంలో నిలబెట్టవచ్చు. అలా చేయాలంటే ముందు ఇండియా సూపర్ పవర్ అవుద్దా అవుద్దా అంటున్నారు. సూపర్ పవర్ ఎలా అవుద్ది? ఇండియా సూపర్ పవర్ కావాలంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న మానవ వనరులు సూపర్ పవర్ కావాలి. ప్రతి సిటిజన్ కూడా విజ్ఞానంతో వికసించాలి, వివేకంతో వికసించాలి, వేషభాషలతో కాదు వ్యక్తిత్వంతో వికసించాలి. అలాంటి వాళ్ళను మనం తయారు చేసుకోవాలి, మేధావులను తయారు చేసుకోవాలి, మేధో సమాజాన్ని తయారు చేసుకోవాలి. ఆ మేధస్సు నుండి వచ్చిన ఒక్కొక్క ఆలోచన ప్రపంచాన్ని ఏలాలి. మన దగ్గర నుండి వేల కొలది సైంటిస్టులు తయారు కావాలి, వేల కొలది పేటెంట్స్ బుక్ కావాలి, రిజిస్టర్ కావాలి. అటువంటి సమాజాన్ని మీరు సృష్టించండి. అందులో మీరు ఒక చిన్న ద్వీపమైన చాలు, ఎన్నో ద్వీపాలు వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగులలో మనం కూడా ఒక వెలుగవుదాం, ఒక ద్వీపం అవుదాం చాలు. ఈ జీవితానికి అంతకు మించింది ఏం లేదండి. ఇట్స్ రియలీ ఎస్ గ్రేట్ గ్రేట్ టు సీ గంధం చంద్రుడు సార్. సల్యూట్ టు యువర్ డెడికేషన్ అండ్ యువర్ పర్సనల్ ఇనిషియేటివ్స్. చూడండి తను ఎక్కడి నుండి వచ్చాడో, ఈ పక్కన ఈ మూలకు ఉన్న ఫస్ట్ కార్నర్లో చూడండి. తర్వాత రైల్వే జూనియర్ క్లర్క్గా, మామూలుగా రైల్వేలో టీసీగా, ఆ తర్వాత ఐఏఎస్గా వి బోత్ వెంట్ ఇంటర్వ్యూ సేమ్ టైం. మాతో పాటు ఇంటర్వ్యూ కూడా వచ్చిండే, మేము కలిసే ఇంటర్వ్యూ చేసాం అండ్ క్లాస్మేట్ ఆల్సో. బట్ ఐ ఫీల్ సో హ్యాపీ బై సీయింగ్ దిస్ టైప్ ఆఫ్ అచీవర్స్. అఫ్ కోర్స్ దెర్ ఆర్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ సర్వీసెస్, బట్ వెరీ ఫ్యూ ఆర్ షైనింగ్ బికాస్ దేర్ కమిట్మెంట్. డెఫినెట్లీ కమిట్మెంట్ విల్ డిఫర్. మనం ఇవాళ టాపర్ చూస్తాం, తర్వాత సర్వీస్లోకి ఎంటర్ అయిన తర్వాత టాపర్ ఎక్కడ పోయిందో తెలియదండి. ఇంకెవరో ఏ 800 ర్యాంకు 600 ర్యాంకులో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారి షైన్ అవుతూ ఉంటాడు. టాపర్గా షైన్ అయితే వన్ మంత్ లేకపోతే ఒక 1 ఇయర్ ఉంటుంది కావచ్చు ఆ సెలబ్రిటీ, లేకపోతే అది చరిష్మా. కానీ ఆ తర్వాత ఒరిజినల్గా జిల్లాకి వెళ్తే జిల్లా ప్రజలు ధైర్యంగా ఫీల్ కావాలి మిమ్మల్ని చూసి. చలో మన కలెక్టర్ ఉన్నాడు చూసుకుంటాడు చాలు. అటువంటి నాయకులను మనం తయారు చేసుకోవాలి, అటువంటి లీడర్లను ఉద్యోగుల్లో తయారు చేసుకోవాలి. పొలిటీషియన్స్లోనే కాదు, మీరే కండి అందులో ఒకరు. పోరాడండి మన సామాజిక రుగ్మతలతో, ఓకేనా? ఎస్, ఏం పర్లేదు శరణ్య, గుడ్. మన వాళ్ళు మంచి వాళ్ళు పాలిటిక్స్లో ఉండాలి, ఉద్యోగులుగా కూడా ఉండాలి, అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. మీ వంతుగా మీరేం చేయాలనుకుంటున్నారు? మీ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ సొసైటీని అప్గ్రేడ్ చేయండి. ఇంకా మనము అభివృద్ధి అంటే పాశ్చాత్య దేశాల వైపు చూడడం కాదు, అభివృద్ధి అంటే వాళ్ళు మన వైపు చూడాలి. అభివృద్ధి అంటే మెటీరియలిస్టిక్ లైఫ్ కాదు, స్పిరిచువల్ నాలెడ్జ్, కల్చరల్ అప్గ్రేడేషన్ కదా. వేల సంవత్సరాల నుండి మన ఇండియా గొప్ప అది ఇది అని చెప్పుకుంటూ ఉంటాం, ఎప్పుడు గతం గురించి చెప్పుకొని గొప్పలు చెప్పుకోవడమేనా? ఒక్కసారి ఫ్యూచర్ వైపు చూపించండి. ఇది కాదు, ఇది ఇంకా మీకు పచ్చడి మెతుకులే, ఇంకా పరమాన్నం ముందుంది. ఇండియా అంటే, భారతదేశం అంటే ఎలా ఉంటుందో, మనకు వచ్చి జస్ట్ 70 ఏళ్ళే అవుతుంది స్వాతంత్రం వచ్చి కదా. ఇక్కడ ముందు చూపించండి, అయిపోయింది, ఫస్ట్ స్టేజ్ దాటిపోయింది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్లో ఉండే ఆర్థిక పరమైన సమస్యలు అయిపోయాయి. ఇప్పుడు మనం చేయాల్సింది
మానవ వనరులను డెవలప్ చేసుకుందాం, సహజ వనరులను ఇంకాస్త బెటర్గా మెరుగుపరుచుకుందాం, ఇంకా అద్భుతమైన భారతదేశాన్ని, భవ్యమైన భారతదేశాన్ని నిర్మించుకుందాం. అందుకు మీ యొక్క తోడ్పాటు అవసరం. ఓకే సార్, నాకు చిన్న విషయంలో ప్రాబ్లం అవుతుంది సార్, నాకు ఇంగ్లీష్ రావట్లేదు, ఇలాంటి చిన్న చిన్నవి పంకలు పెట్టుకుని కూర్చుంటే మీరేం సాధిస్తారు? సార్ ఇంట్లో ప్రాబ్లమ్స్ కాబట్టి నేను ఈ జాబ్లో చేరుతా, తర్వాత చూసుకుంటా, అయిపోయ్, ఏదో ఈ మధ్య కొటేషన్ వస్తుంది, అయిపోయ్ అంటుంటాం కదా, అయిపోయ్ అంతే. కాంప్రమైజ్ కావడానికి ముందు పోరాటం చేయండి. విఫలం ఓకే, వదిలిపెట్టే ముందు ఒకసారి గట్టిగా ట్రై చేసి వదిలిపెట్టండి. పోరాడితే ఏం జరుగుద్దండి? పోరాడితే పోయేది ఏం లేదు. మరీ అయితే రైట్, ఇంత ఫీల్ అయితే అజ్ఞానం పోతుంది. ఒక సక్సెస్ రావడానికి ఆ సక్సెస్ మాత్రమే పైకి కనిపిస్తుందండి, దాని వెనుక ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక పంటి బిగువున ఆపేయాలంతే. ఫ్రెండ్స్ ఇన్సల్ట్ చేయొచ్చు, రిలేటివ్స్ ఇన్సల్ట్ చేయొచ్చు, మీ పేరెంట్స్ ఫస్ట్ డౌట్ ఫీల్ కావచ్చు మీ పైన, నీకు వస్తుందా కదా, మీ టీచర్లు, లేకపోతే వచ్చిన తర్వాత మీకు మీ రూమ్మేట్స్తో కూడా ఎన్నో ఇష్యూస్ ఉండొచ్చండి. పర్సనల్ మోటివేషనే లేదు, సెల్ఫ్ ట్యూనింగే లేదు మన దగ్గర. మన మీద మనమే నమ్మకం లేకుండా ఉన్నాము, ఇంకా పక్క వాళ్ళకి ఏం నమ్మకం చూపిస్తాం? మీ పేరెంట్స్ని కన్విన్స్ చేయాలంటే ఫస్ట్ మీరు నమ్మాలి కదా. మీరు నమ్ముతేనే, మీకు సాధిస్తాననే నమ్మకం ఉంటేనే మీరు పేరెంట్స్ని కన్విన్స్ చేయగలరు, సపోర్ట్ తీసుకోగలరు. అసలు మీ మీద మీకే నమ్మకం లేకుండా డౌట్ఫుల్గా స్టార్ట్ చేసి డౌట్ఫుల్గానే ఎండ్ అయిపోద్ది. ఫస్ట్ నమ్మండి, మీకు మీరు నమ్మండి, ఖచ్చితంగా ఐఏఎస్ నేనే ఈసారి. ఎవరు ఎంతైనా చదువుకొని, ఎవరు ఎంతైనా రాయని, నేనే ఈసారి ఫస్ట్ ర్యాంకర్ని. పెట్టండి, శాసించండి, సక్సెస్ని శాసించాలండి. ఓకే రైట్.